టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్ కు స్వాగతం. స్థానిక సారపాక బ్రిలియంట్ హై స్కూల్ మరియు జూనియర్ కాలేజ్ వారి ఆధ్వర్యంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. దీనిలో భాగంగా విద్యార్థులు తిరంగా పతకాలను ఎగరవేస్తూ సారపాక పట్టణ వీధుల్లో జాతీయ నినాదాలతో స్వాతంత్ర సమరయోధుల వేషధారణతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సారపాక ప్రధాన కూడలి వద్ద విద్యార్థులు ప్రదర్శించిన విన్యాసాలు అందరినీ అలరించాయి. ప్రజలు విద్యార్థులు జాతీయ నినాదాలతో హోరెత్తించారు. తదనంతరం జరిగిన జెండా వందన కార్యక్రమంలో బ్రిలియంట్ విద్యా సంస్థల అధినేత బిఎన్ఆర్ పతాకావిష్కరణ గమనించారు. ఈ సందర్భంగా బిఎన్ఆర్ మాట్లాడుతూ 200 సంవత్సరాలు బ్రిటిష్ వారు పరిపాలనలో మగ్గిన మన భారతీయులు 1947 ఆగస్టు 15 స్వాతంత్ర్యం సాధించినప్పటికీ 1950 జనవరి 26వ తేదీన ఎంతో మంది మేధావుల కృషితో రాజ్యాంగాన్ని నిర్మించుకున్న అతిపెద్ద లిఖిత రాజ్యాంగ ప్రజాస్వామిక దేశంగా ఈ రోజున జాతీయ పండుగను చేసుకుంటున్నామన్నారు. ప్రతి పౌరుడు తమ హక్కుల్ని వినియోగించుకుంటూ దేశ అభివృద్ధికి దేశ సేవకు పాటుపడేలా సహాయం చేయాలి. దేశ మల్లకొరల పరిస్థితికి కారణం దేశంలో సమైక్య భావన లేకపోవడమే కనుక విద్యార్థుల్లో దేశం పట్ల భక్తి భావన పెంపొందించడం, వారిని దేశ అభివృద్ధి దిశగా నడపడం ముఖ్య ఉద్దేశమని వారు వ్యాఖ్యానించారు. దేశం యొక్క అభివృద్ధి మనందరి బాధ్యత అని తెలియజేశారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్, చిత్ర లేఖనం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థులకు బ్రిలియంట్ విద్యా సంస్థల చైర్మన్ బిఎన్ఆర్ గారు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో బ్రిలియంట్ జూనియర్ కాలేజ్ మరియు స్కూల్ అధ్యాపక బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. Okay.